ना ग्राउंड ये ला जिंता ता जिंता 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 ता ता परेड ग्राउंड मत्तम पाटक पर्रेलु आयाले गट्टिगा जय मुद्राज जय मुद्राज कुत्के सप्पुडु मामूलुगा उंडदु मनदि एंदुकंटे मूडु पूटलु कौसु तिन्नलं कदा मन गुंडे गट्टिगुंटदि मंदि गुंडल्नि कापाडनिके ओमेगा 3 फैटी यासिड्स अनि चापलु पड़तां कदा मनं अरे चापल दिन मी गुंडे अट्लुंटे चापल पट्टे मा गुंडेलु एट्लुन्नायि బాధపడుతున్నామన్నా బాధపడుతున్నాం 20 ఏళ్ల కింద ఈనే కాసాని జ్ఞానేశ్వర్ అన్న పెట్టిండు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2003 లా పెడితే 2023 లా ఇయల్ల ఆత్మ గౌరవ సభ పెట్టుకున్నాం ఈ 20 ఏళ్లలో ఏం జరిగిందన్నా ఏం జరగలేదా ముదిరాజులకు ఏం జరగలే మళ్ళీ ఇంకా 2043 లో మళ్ళీ ఇంకొకసారి ఆత్మ గౌరవ సభ పెట్టుకొనికున్నామా ఏం కావాలి ముదిరాజులకు ఒక్కటే ఉదాహరణ చెప్తా అన్నా ఒక్కటే ఉదాహరణ చెప్తానే చేనల పంట ఒక రైతు పంట వేస్తే దానికి ఒత్తుగా మలిసిన చూసి ఎరువు ఎక్కువ వేస్తాం మేమంతా ఒత్తుకున్నామన్నా మమ్మల్ని చిత్తు చేయకండి మేమంతా 50 60 లక్షల జనాభా ఉంటే ఆ 115 స్థానాలల్లో ఒక్కటి పెట్టలేరేందన్నా ఈ వేదిక ద్వారా అడుగుతున్నా నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కామరెడ్డి సభల ఏమంటున్నారంటే మేము పొట్టల పెట్టి చూసుకుంటాం మేము పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం నామినేటెడ్ సపసపగుంటాయి పోటి వాడే పదవులు ఇండే మేము లేమా కులపలగం లేదా మరి కులం ఎక్కుంటే కుర్సీలు వస్తున్నాయి కదా మరి మా కులం ఇంతున్న కూడా ఒక్క కుర్సీ కూడా గెలుసుకోలేమా అన్న మేము అడుగుతున్నాం అది ఎమ్మెల్యే అన్నా ఒక్క నిమిషమే జర్రావుండి మీరు ఏమంటున్నారో నాకు అర్థమైతలేదు ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి తెలుగు దెంకరొల్లని ఎవడరా తెలుగు దెంకరొల్లు కొడుకుల్లాలా కొడుకుల్లాలా అన్నగవాటి గుద్దితే వంగవాడి పిత్తాలే సాగువతుల జాతర మరి ఒక్కసారి ఈ చలికాలంలో చెరువులకు దిగి చూడుండ్రా సగం చచ్చిన కాళ్ళు ఒక అల్లనేరడి చెట్టు ఎక్కి చూడండి ఒక తాటి చెట్టు ఎక్కి చూడండి ఒక మామిడి పండు తెంపి చూడండి కొనామంటలకు అవి తెలుస్తుంది ఎన్ని మా బతుకు చింతలు ఎన్ని చింత చెట్లు ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెల్లరల్ల మునిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకు లేవా వాళ్ళు గారా వాళ్ళ కోసం ఏం పాలసీలు తెచ్చారు నేను అడుగుతున్నా చెరువుల మీద మనకు సోపతున్నది గంగపుత్రులు మనకు సోపతున్నారు అడవుల మీద మనకు సోపతున్నారు లంబాడి సోదరులు అడవుల మీద సోపతున్నారు అన్నిట్ల సోపతున్నాము కానీ రాజకీయ సోపత లేదు అందర్ని అడుగుతున్నానా అన్నా థాంక్యూ ఇప్పుడైతే నన్నిక్కడికి ఆహ్వానించిన ఈటలన్నకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా మహామహులు ఉన్నారు ఇక్కడ జాతి కోసం పనిచేసినోళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని నియోజకవర్గాల నుంచి చాలా మంది పదవుల్లో ఉన్నారు పదవికి పోటీ చేసేటోళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి పేరు పేరున నమస్కారం అన్న చాలా దూరం కెళ్ళొచ్చిరే మీరైతే పోయేటప్పుడు పైపులు పెట్టించుకునేటట్టు చేయకండి పోయేటప్పుడు చక్కగా పోవాలి జై ముదిరాజ్ ఇంకొకటి లాస్ట్ ముచ్చటన్నా ఒకటే బాధపడుతున్నా మీ అందరికీ తెలుసు నిన్న మొన్ననే సత్తిగాడు గట్టి గట్టిగా మాట్లాడిండు గజం గజం ఎగిరిండు అనుకున్నారు కదా ఏం బాధ
మాకున్నా బాధలేలా చెప్పుకున్నమాడా అమ్ముడుపోయిందో కొమ్ము కాసిందో అని ఎవ్వరు అనుకోవద్దు నేను తెలంగాణ నేను తల్లిపాలు దాయినోని లెక్క కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు మొన్ననే నేను నా తల్లి పానం బాలేకపోతే ఒక ముదిరాజు తల్లిపాలు దాయినా అని అన్నాడు అదే కృతజ్ఞతతోని నేను ఆయనకు కూడా చెప్పినా ఇప్పుడు కాదు 2018 లో మీకు అందరికి నేను పాడిన పాట గుర్తులేదు మా తండ్రి త్యాగం అసలే మరువం పాలిచి సాగిన రొమ్మును విడువం కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగే తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు కారు గుర్తు కేద్దాం ఓటు ఇది నేను వాడింది మా తండ్రి త్యాగాన్ని మరువం ఆయన ఎంత బాధపడుతున్నాడు ఇయల్లా కొట్లాడినోడు ఉండాలి ఇయల్లా మాట్లాడేటోడు కాదు అని నిన్న కేసీఆర్ సార్ అన్నాడు కొట్లాడేటప్పుడు ఎవ్వరు లేడు ఇయల్లా ఇది నాది 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 అంటుటే పచ్చటి తెలంగాణను ఇప్పుడు వచ్చి పచ్చలు పచ్చలు చేయని చూస్తే ఊకుటమా చేయొద్దు అటువంటి తొల్లను మనం ఏం చేయాలి మన తెలివితేటలు ఉన్నోళ్ళు ఊకుటే అటువంటి గాళ్ళు వస్తారు అందుకే కేసీఆర్ సార్ ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎల్ల ఆయన సావు నోట్ల తలకాయ పెట్టి తీకపోయి ఉంటే మన సో ఏడుండే నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కి వచ్చి నేను బాధపడుతుంటి సార్ నాకు సరైన గుర్తింపు లేదు నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తలేదు మన తెలంగాణలో తీసుకుంటలేరు అని ఇన్ని ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన మన V6 ఛానల్కి అయినా ఈడికొచ్చిన డెమోలు ఇచ్చిన తిప్పల వడ్డ మోకాళ్ళ దాకా షెడ్ వేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా అయ్యల్లా తెలంగాణ ఒక బిత్తిరిసత్తు మీద దాడి చేస్తే నా మీద వ్యాసాలు రాసింది ఓన్లీ మన సీఎం సారలు రమేష్ హజార్ అన్న రాసింది నా మీద వ్యాసం ఎవరు స్పందించలే అయ్యల్లా తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించారు సీఎం ఆఫీస్ నుంచి నాకు అది కృతజ్ఞతగా ఇయల్లా తెలంగాణ ఆగమైపోతుంటే ఎన్ని ప్రాజెక్టులు ఎంత మిషన్ భగీరథ అని ఎంత గొప్ప కార్యం చేస్తే ఒక్కరు కూడా ఆడపిల్లలు బిందెలు పట్టుకొని ఆకిట్లాలు బజార్లలో కనిపిస్తలేరు అది తెలుస్తలేదా మళ్ళీ నీళ్ళిచ్చిన ఆ నల్లల్లా ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టి అదే నల్లల్లా చేపలు ఇస్తామంటారా ఇంటి దాకా చేపలు ఇస్తామంటారా గొర్రెలు ఇచ్చిన వాళ్ళకి బర్రెలు ఇస్తామంటారా మేము బర్రెలు ఇస్తా అంటే ఏనుగులు ఇస్తే మేము తొక్కించుకొని చచ్చిపోవాలనా అసలు కనిపెట్టినాడు కదా గొప్పోడు కనిపెట్టిన దాన్ని మేము ఇంత పొడిగిస్తాం ఇంత తొట్టిస్తామంటే ఒట్టిగానే సార్ అని అంటారు అరే ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడు గద్దమ్ముకోడు అంటే దొడ్డుముక్కోడు అంటే అరే పెద్ద దిక్కేరా తెలంగాణకు పెద్ద దిక్కయిండు కంచంలో అన్నమయ్యిండు అసలు సార్ను మనం చూస్తాం అట్లా అది ట్రిక్ కాదు హ్యాట్రిక్ అవుతుంది వాళ్ళు చేసే ట్రిక్కులకు ఈ హ్యాట్రిక్ కాగదు బంపర్ మెజారిటీతోని ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వీడొచ్చి మీటింగ్ పెడతారు ఇట్లాంటి మనకు బాహుబలు ఉన్నాక మనకేమున్నది నేను బాధపడ్డా నాయన పేరు కావల నరసింహులు వస్తే ఊర్లా ఒక కంపెన్సేషన్ పంట నష్టం వస్తే కే నరసింహులు బదులు కమ్మర నరసింహులు కుమ్మర నరసింహులు కంకంటి నరసింహులు ఉంటే కారోబార్లు చేసి ఆ చెక్కును వేరే కమిషన్లకు ఇచ్చిన కారోబార్లు ఇప్పుడు అట్లుందా రైతు బంధువులు డైరెక్ట్గా అకౌంట్లలోకి వాడుతుంటే ఎవడయ్యాడు ఓటు అడుగుండి రైతుల్ని ఆసరా పింఛన్ల ఎవ్వరకైతే ఎవడయ్యాడు ఓటు అవ్వని అడుగుండి వణుక్కుంటనైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట కొడుకు చెప్పిన అయినా పరిస్థితి లేదు అట్లున్నది రాష్ట్రంలో మరి ఒక్కడే బాధపడతాడా సారు మనం మొయ్యాలి కదా బరువును తెచ్చిన తెలంగాణ పుచ్చుబట్టి అని చూస్తే ఏమవుతుంది ఈపులు ఇసుకపోతాయి ఏంది ఇంకా సత్తిగాలేంది ఈ అవతారం ఎత్తింది అంటున్నావా నాకు జరిగింది నేను అన్యాయమైంది అప్పుడు బాధపడ్డం ఇలా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల్ని కలుస్తావు కదా నీకెందుకయ్యా ఈ రాజకీయమో రాజకీయ నాయకులతోని అంటే కేసీఆర్ సార్ కన్నా మించిన మెగా హీరో ఎవరన్నా ఉన్నారా అందుకోసానికి కేసీఆర్ జతఘట్నం మనం ఆయనను గెలిపించుకోవాలి ఆయన కుర్చీ మీద కూర్చోవాలి చూసి మురిసిపోవాలి అంతే మనం జై తెలంగాణ